ఈ రోజు వీడియోలో మీకు అయితే వాట్సాప్లో రాబోతున్న టాప్ సిక్స్ అప్కమింగ్ అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను సో లేట్ చేయకుండా ఫస్ట్ అప్డేట్ అయితే చూద్దాం వాట్సాప్లో మనం గమనించినట్లయితే గ్రూప్స్లో మనకి కాన్ఫిడెన్స్ కాల్ ఉంటుంది కదా సో కాన్ఫిడెన్స్ వీడియో కాల్ అండ్ ఆడియో కాల్ అయితే మనకి వచ్చినాయి బట్ ఈ కాన్ఫిడెన్స్ కాల్ కలుపుకున్నప్పుడు మనకైతే ఇక్కడ టైం అయితే సెట్ చేసుకోవచ్చు అంటే షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు సో గ్రూప్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ రిమైండ్ చేసి సో నేను రేపు టుమారో నేను టుమారో టెన్ ఓ క్లాక్కి వీడియో కాన్ఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాను సో మీరు అందరూ జాయిన్ అవ్వాలి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి స్క్రీన్ మీద చూడవచ్చు కానీ ఇక్కడ మీరైతే గ్రూప్ కాల్ ఉంది కదా ఈ గ్రూప్ కాల్ దగ్గర షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు సో ఇది మనకి లైక్ జూమ్ మీట్ ఉంది కదా సో ఇక మీద జూమ్ మీట్ అయితే వాడ అవసరం లేదనమాట ఇక జూమ్ మీట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా మనకైతే వాట్సాప్లో తీసుకువచ్చేస్తున్నారు వీళ్ళు సో లైక్ అది వీడియో కాల్ క్రియేట్ చేసి లింక్ సెండ్ చేయడం కానీ లేదంటే మనకి షెడ్యూలింగ్ కాల్ కానీ సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి వాట్సాప్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి మరి మీరు ఈ షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ ఏదైతే షెడ్యూల్ పెట్టుకుని సెట్ చేసుకుని ఉంటారు ఒక మీటింగ్ అనేది సో ఆ టైంకి అయితే ఈచ్ అండ్ ఎవరీ మొబైల్ ఫోన్లో గ్రూప్స్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే కాన్ఫరెన్స్ కాల్ యాడ్ చేద్దాం ఉన్నారో ఆ పర్సన్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది కాల్ కూడా వస్తుంది వాళ్ళు దాని మీద ట్యాప్ చేసి వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు సెకండ్ అప్డేట్ అయితే చూద్దాం సెకండ్ అప్డేట్ ఏంటంటే మనకి వాట్సాప్లో ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అనిపిస్తే మనం ఏం చేస్తాం మనకి బాగా తెలుసున్న పర్సన్కి అయితే ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం సో లేదనుకుంటే మన ఇంట్లో ఫోన్ కానీ లేదంటే మన సెకండ్ నెంబర్కి కానీ అదే మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తాం సో అలా కానప్పుడు మనకి యూ అని చెప్పొచ్చినాయి కదా దాన్ని సెండ్ చేస్తూ ఉంటారు ఇలా కూడా కాదు ఆ మెసేజ్ని పర్టికులర్గా నేను చూడాలి దాన్ని ఎప్పుడు పడితే ఇన్స్టెంట్గా చూడాలనుకున్నప్పుడు ఆ యొక్క మెసేజ్ ఏం చేసేవాళ్ళం అంటే ఒకప్పుడు స్టార్ మెసేజ్ అని చెప్పి ఉండేది ఆప్షన్ దాన్ని చేసేవాళ్ళం ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే కీప్ అనమాట అంటే ఆ మెసేజ్ మనం సేవ్ చేసి వాట్సాప్ మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేస్తే కీప్ అని చెప్పి యూ క్యాన్ నౌ కీప్ మెసేజెస్ ఇన్ దట్ స్టార్ట్ ఫ్రమ్ డిస్పైరింగ్ సో అంటే మీకు డిస్పేరింగ్ చేస్తున్న మెసేజెస్ కొన్ని ఆ నార్మల్ మెసేజ్ని కూడా మీరు అయితే కీప్ చేయవచ్చు అని చెప్పి వీళ్ళైతే మనకి చెప్తున్నారన్నమాట కీప్ చేసుకునే మెసేజ్ని కూడా మనం డిస్పేరింగ్ మెసేజ్ కూడా ఆనే చేసుకోవచ్చు అంటే ఆప్షన్ ఫీచర్ అయితే ఈ ఫీచర్ ఇస్తున్న తర్వాత మీకు ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గస్ థర్డ్ అప్డేట్ అయితే అదిరిపోయే అప్డేట్ అనమాట ఇదేంటంటే వాట్సాప్లో మనకి ఎవరైనా సరే వాయిస్ మెసేజ్ పెడతారు కదా అది కూడా పర్ఫెక్ట్గా రిలీజినల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ అలా మిక్స్ ఒక్కొక్క లాంగ్వేజ్ మిక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా ఒకే లాంగ్వేజ్లో మాట్లాడతారు కదా సో అలా మాట్లాడినప్పుడు దాని అయితే మనం ఏదైతే వాయిస్ మెసేజ్ ఉందో దాని దాన్ని మనం అయితే ట్రాన్స్క్రిప్ట్ అయితే చేయవచ్చు అనమాట అంటే ఏదైతే మనకి ఆడియో ఫార్మేట్ ఉంటుందో అది మనకి టెక్స్ట్ ఫార్మేట్లో షో అవుతుంది నేను చూసుకున్నట్లయితే వాట్సాప్ మెసేజ్లో హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పి నేను మెసేజ్ పెట్టానుకోండి సో అదే మనకి పబ్లిక్లో మెసేజ్ వినడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సో అంటే ఎవరు పెట్టారో ఏదో పర్సన్ ఉంటుంది కదా అదే ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ మనకి ఉందనుకోవచ్చు ఫర్ సపోజ్ దాన్ని క్లిక్ చేస్తే మనం ఏమైతే చెప్తామో ఆ వార్డ్స్ అనేది రికాగ్నజేషన్ చేసుకుని ఆ యొక్క వార్డ్స్ అనేది ఏంటి ఏమో ఏం చెప్పాలి ఈ పర్సన్ అనేది మనకి టెక్స్ట్ ఫార్మ్ చూపిస్తుంది అనబడు ఈ అప్డేట్ కూడా చాలా నిద్రిపోయింది కాకపోతే మనం మాట్లాడిన పదాలు ఏదైతే వార్డ్స్ అనేది పర్ఫెక్ట్గా అన్క్లియర్గా ఉంటేనే ఇది రికాగ్నైజేషన్ అనేది చేయగలుగుతుంది సో అంతేగాని మీరు కొంచెం అర్థం కాదంటే మాట్లాడితే మాత్రం సో అది రికాగ్నైజేషన్ అయితే చేయదు అప్పుడు మీరు వాయిస్ మెసేజ్ పెట్టినా సరే అది వాట్సాప్లోకి అయితే కన్వర్ట్ అయితే కాదు ఫోర్త్ అప్డేట్ కూడా అదిరిపోయే అప్డేట్ అది కూడా ఏంటంటే మనకి వాట్సాప్లో ఎప్పుడైనా సరే మనం చాటింగ్ చేస్తూ ఉంటున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేద్దాం కదా అని చెప్పి బ్యాక్ వచ్చినట్లయితే మనకి స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది సో ఆ వే ఆఫ్ వ్యూలో మనం అయితే మార్చుకుంటూ ఉంటాము సో ఇదే కాకుండా మనకి అమెజాన్ ప్రైమ్ కానీ ఇంకా నెట్ఫ్లిక్స్ డిజినీ ప్లస్ స్టార్ సంథింగ్ కొన్ని యాప్స్ మనం ఏదైనా సరే మూవీ చూసినప్పుడు సడన్గా బ్యాక్ వస్తే అది మల్టీ టాస్కింగ్ అవుతూ మనకి ఒక మొబైల్ ఫోన్లో ఒక లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక విండో కింద ఉండిపోతుంది అనమాట ఇదే టైప్ ఆఫ్ వ్యూలో వాట్సాప్ నుంచి మనం సడన్గా బ్యాక్ వచ్చినప్పుడు ఒక విండో టైప్ ఆఫ్ వ్యూలు ఉండే విధంగా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అంటే వాట్సాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తూ చాటింగ్ని ఇక్కడ మనం వేరే ఒక యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు వాటర్ పార్ట్ మాత్రమే ఇది ఆఫ్ట్వేర్ అయితే చేస్తుంది సో ఇంకా ముందు ఏంటంటే మనకి స్క్రీన్లో ఆఫ్ ఆఫ్ ది పార్ట్ ఇదే కన్జ్యూమ్ చేసేది బట్ ఇప్పుడైతే మనకి క్వార్టర్ పార్ట్ మాత్రం మనకి కన్జ్యూమ్ అయితే చేస్తుంది ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు గేమర్స్ ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ చేస్తూ హాయిగా మీ పని చేసుకోవచ్చు ఫిఫ్త్ అప్డేట్ అయితే చూద్దాం ఈ ఫిఫ్త్ అప్డేట్ కూడా చాలా మోస్ట్ యూజ్ఫుల్ అప్డేట్ అనమాట ఇదైతే అందరికైతే ఉపయోగపడుతుంది సో ఏంటంటే మనం వాట్సాప్లో స్టేటస్ అనేది పెడుతున్నాం అనుకోవచ్చు ఫోటో స్టేటస్ పెట్టామనుకోండి ఎన్ఐటిలో తీసుకోవాలనుకున్న ఫోటో అనేది సో అది మనకి కొద్ది కొద్దిగా కేబీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో అంటే మనం తీసుకోవచ్చు ఒకటి వల్ల మీరు ఫోటో తీసుకున్నాం అనుకోండి స్టేటస్ పెట్టినప్పుడు వల్ల హండ్రెడ్ కేబీలో బిలో అయితే మారిపోతుంది అనమాట ఈ సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు అంటే వాట్సాప్ స్టాటస్ పెడుతున్నప్పుడు మీ ఫోటో పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా క్వాలిటీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఇలా అవ్వకుండా మనకైతే ఫోటో స్టేటస్ పెట్టినప్పుడు ఒక ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది అప్పుడు ఫోటో స్టాటస్ కింద మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్డి అని చెప్పి ఒక సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది అనమాట దాని మీద క్లిక్ చేస్తే ఫోటో క్వాలిటీ అని వచ్చి ఇక్కడ స్టాండర్డ్ క్వాలిటీ అండ్ హెచ్డి క్వాలిటీ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ మీరు క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని అయితే మీరు మీ యొక్క ఫోటోని స్టేటస్ కింద పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల మనకి ఎక్కడ కూడా క్వాలిటీ అయితే డ్రాప్ అవ్వకుండా వాట్సాప్ స్టాటస్ని అయితే హెచ్ క్వాలిటీలో పెట్టవచ్చు ఈ యొక్క అప్డేట్ వల్ల అయితే అప్డేట్ ఏంటంటే చాలా మంది ఎప్పటి నుంచి ఎదురు చూసిన అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇదైతే హాయ్ హలో అని మెసేజ్ పెట్టనుకోండి దాన్ని మళ్ళీ వాళ్ళు మెసేజ్ సెండ్ చేసిన తర్వాత దాని ఎడిట్ ఆప్షన్ లో ఐ ఎలా ఉన్నాం కదా ఎల్లో ఆప్షన్ తీసి జస్ట్ ఆయ్ ఒకటి వెళ్ళే విధంగా నేను అయితే ఎడిట్ అయితే చేయవచ్చు సో మనం ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు ఒక మెసేజ్ పెట్టేసిన తర్వాత అది వద్దనుకుంటే మనం ఏం చేస్తాం అన్సెండ్ చేస్తాం కదా అన్ ఫేస్బుక్ మెసెంజర్ కూడా సో ఇదే టైప్ ఆఫ్ వ్యూలో మనకి వాట్సాప్ అయితే తీసుకురాబోతుంది త్వరలోనే మనం ఏదైనా సరే ఒక మెసేజ్ పెట్టామనుకోవచ్చు ఆ మెసేజ్ని అయితే మనం ఎడిట్ చేసి పాజిబుల్ కూడా వెళ్ళి తీసుకురాబోతున్నారు కాకపోతే మనం ఎడిట్ చేసినట్టుగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట అంటే ఏదో ఒక మెసేజ్ పెట్టి దాన్ని ఎడిట్ ఫర్ ఎవరని చేసి కొత్త మెసేజ్ పెట్టకుండా పెట్టిన మెసేజ్ని మనం మాడిఫికేషన్స్ అయితే చేసి మనం సెండ్ చేయవచ్చు సో ఈ విధంగా మనకైతే వాట్సాప్ అయితే కల్పిస్తుంది ఈ అప్డేట్ అయితే ఈ టాప్ సిక్స్ అప్డేట్స్ లో మీరు ఏ అప్డేట్ గురించి ఎక్కువ ఎదురు చూస్తున్నారు అది కెమెన్ కాన్సెస్ట్లో కామెంట్ చేయాలని నేను కూడా తెలుసుకుంటాను మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కలుద్దాం